ఇంకేంటి మరి అక్కడ ఏదో అయ్యిందిరా కొట్టి చంపేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు రా. మనకెందుకురా? రే ఏంట్రా అలా మాట్లాడతావు, తప్పురా, పట్ర హాస్పిటల్కి. రే బ్రతుకున్నాడో లేదో చూడు. రే చనిపోయాడ్రా. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఎవరికీ తెలియకుండా కప్పెడద్దాం రారా. ఎక్కడ ఉన్నావు ఇంక?
ఇంటికెళ్ళాను. భయంకరమైన కళ వచ్చిందిరా. ఏం కళ? ఎవరో వెంటాడుతున్నట్టు, భయంకరంగా వేధిస్తున్నట్టు, చంపేస్తున్నట్టు, ఏదో వస్తున్నట్టు, కనుక్కున్నట్టు, ఈ చెట్టు దగ్గర ఏదో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అవునా? కానీ నాకేదో చాలా భయంగా ఉందిరా, చాలా టెన్షన్గా ఉంది. ఇంకేంట్రా సంగతిలో? ఏంట్రా నువ్వే చెప్పాలి. ఏం చేస్తాం ఊళ్ళో ఖాళీ? ఏం చేస్తాం రాత్రి ఉంటుందిరా? ఖాళీ ఖాళీ అన్నారు.
గణేష్ నేనేదిరా మామూలు కూర్చున్నా. సరే కానీ అలా టెంపుల్కి వెళ్ళి పోరారా? మూడు పోలేదురా. పర్లేదురా, మీరు వెళ్ళి వచ్చేయండి రా, నాకేం మనసేం పోలేదు. కదలేరా రారా వెళ్ళాం. అసలు నాకేమీ ఉంటుంది, నాన్నగారిలో ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది. స్వామీజీ చెప్పినట్టు నిజంగా నాన్నకి ఏదో ఆత్మ తిరుగుతుందని అనిపిస్తుంది. ఎవరై ఉంటారు, ఎవరిది ఎవరో సరిగ్గా అర్థం కావట్లేదు నాకు.
తెలుసుకోవాలి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. తెలుసుకోవాలి, తెలుసుకుంటాను ఎవరని ఖచ్చితంగా. ఏదో నా వెనకాత ఏదో పట్టు పీడుస్తున్నట్టు ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నాకు చాలా టెన్షన్గా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు. అదే అయితే పేడకల్లో వస్తున్నాయి, పేడకల్లో అని కాదు పేడకల్ లాంటివి వస్తుండే నా వెనకాత ఏదో వస్తుంది, ఏదో ఆత్మ నా వెనకాల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సరే నాకు తెలిసిన ఒక పంతులుగా ఉన్నారు, మాయ మాయలు గారు ఉన్నారు, తీసుకెళ్ళి వస్తాను. సరే సార్ పద వెళ్తాం, అయితే అడుగుతాం చెప్తే డేట్ అనేది. సరే రాయి. ज्वाला की लांबिका प्रत्यक्षयामि, अग्नि ज्वाला की लांबिका प्रत्यक्षयामि. हर हर महादेव शिखो शिखरा. ఒకరోజు నేను చిన్న పని మీద బయటకు వెళ్ళాను. అప్పుడు నేను ఒక దారుణమైన సంఘటన చూశాను. అక్కడ ఒక వ్యక్తిని హత్య చేయడం నేను నా కళ్ళారా చూశాను. వచ్చిన పనం చూసుకుని వస్తాం. సరే రా. అక్కడ
వరకు మందేనండి, మొత్తం 5 ఎకరాలు. ఎంత ఎంత పడుతుంది మొత్తం కలిపి? 60 లక్షలండి. ఫైనల్ రేట్ చెప్పు మరి. ఫైనల్గా అయితే 55 ఇవ్వండి. అంత అయితే నేను ఇచ్చుకోలేనండి. అవుదే ఎలాగైతే కొంత కొను లేని మానే. ఫైనల్గా నేను అడిగే రేట్కి ఇస్తావా, నాకు కబ్జా చేయాలా? ఎవ్వరా నువ్వు? ఎలాగైనా వాడిని వదలకూడదని తర్వాత రోజు తనకి కాల్ చేశాను. హలో, మాట్లాడేది శంకరేనా? మీతో కొంచెం మాట్లాడాలి. లొకేషన్ చెప్తా, అదే చెప్తా. ఒకసారి వీడియో చూడు, నీకు అర్థమవుతుంది. సరే సరే, ఈ విషయం ఎవరికి చెప్పండి సార్? ఎంత టోకండి, పిచ్చి పిచ్చి అసలుస్తున్నావా? శంకర్ గణేష్ బృందం తెలుసుకుని గణేష్ శరీరంలో ప్రవేశించి ఎలాగైనా శంకర్ అంత చూడాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? చెప్తాను, వచ్చిన తర్వాత చెప్తాను. కొంత తొందరగా అర్జెంటుగా రా. సరే, ఓకే ఓకే. We'll be right back.
అయితే ఎంత బాధ అనిపిస్తుందో ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఒక మనిషి విలువ ఏంటో నీలాంటోడికి. చేసినోడు ఫ్రెండ్ అయినా ఎవడైనా చివరికి చావాల్సిందే. తెలిసే నా తానే తన శత్రువని.